ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ఆంధ్రలో పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. ఆ సంబంధించినటువంటి పూర్తి స్థాయిగా ఇంతకాలం కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేసినటువంటి కీలకమైన వ్యక్తులు రుద్రరాజు పద్మరాజు గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏ రకంగా తిరిగి మళ్ళీ ఆంధ్రలో ఆంధ్ర రాష్ట్రంలో పార్టీని పునర్వైభవం తీసుకురావడం స్టార్ క్యాంపెయినర్ కానీ స్టార్ నాయకుడిని కానీ తీసుకొద్దాం అనుకుంటున్నారు, లేదా కార్యకర్తలకు ఏ రకమైన ధైర్యం చెప్దాం అనుకుంటున్నారు, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? తొలి దశగా మేము రాబోయేటువంటి 14, 15, 16 తారీఖుల్లో ఒక అనువైనటువంటి ఒక రోజుని ఎంపిక చేసుకుని, ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో మరి ఘోరంగా విఫలమైనటువంటి సంగతి మనకు తెలుసు. ఆ సందర్భంగా ఎన్నికల బరిలో ఉండి ఓటమి చెందినటువంటి నాయకులందరినీ కూడా అక్కడికి పిలిపించి, వారితో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను కానీ, శాసనమండలి సభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులందరినీ కూడా విజయవాడ వేదికగా చేసుకుని ఆ 3 రోజుల్లో ఒక రోజుని అక్కడ సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష చేయటం ద్వారా మరి అంత ఘోరమైనటువంటి ఓటమి పాలు కావడానికి కారణాలు ఏమిటి, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి మనం ఏ విధమైనటువంటి కృషి చేయాలి, రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైనటువంటి దిశానిర్దేశం ఇవ్వాలనేటువంటి ఆలోచన మా పిసిసి అధ్యక్షులైనటువంటి శ్రీ రఘువీరారెడ్డి గారు ఇప్పటికే ఆయన ఆలోచన చేయడం కూడా జరిగింది. పిసిసి అనేది హైదరాబాద్లో ఉండి కార్యక్రమాలు అక్కడ చేస్తే అది సరికాదనేటువంటిది ఆయన ఆలోచన, అది కూడా వాస్తవమే, అందరూ అంగీకరించాల్సిందే. సో రాజధాని నిర్ణయం జరిగినటువంటి మరుక్షణమే ఒక 10 రోజుల లోపే అక్కడికి మనం వెళ్ళాలి అనేటువంటిది ఇప్పటికే నిర్ణయం చేయడం జరిగింది. అది ఇప్పటికే కేంద్రంగా ఉన్నటువంటి విజయవాడలో మాకు ఒక అనువైనటువంటి మరి ఒక ఆఫీసును కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది కూడా మా అందరి నాయకుల్లో కూడా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రరత్న భవన్ని కాస్త కొంచెం ఆధునీకరించుకోవడం ద్వారా, కావాల్సినటువంటి వనరులన్నీ కూడా కల్పించుకోవడం ద్వారా అక్కడి నుంచి త్వరలోనే అక్కడ మనం కార్యకలాపాలు ప్రారంభించాలి అనేటువంటిది కూడా ఆలోచన ఉంది. అంటే అది రాజధాని ఎక్కడ వచ్చినా కానీ అది ఒక క్యాంప్ ఆఫీస్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మనం చేసుకోవాలనేటువంటిది కూడా ఆలోచన ఉంది. ఇవన్నీ కూడా రాబోయేటువంటి 14, 15, 16లో జరిగేటువంటి ఏదో ఒక రోజున ఎంపిక చేసుకుంటున్నాం కాబట్టి ఆ రోజున ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి కాబట్టి అక్కడ నుంచి ఒక కార్యరూపాన్ని దాల్చుతుంది అనేటువంటిది నేను భావిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ చెంది ఎవరైనా ప్రధానమైన నాయకులతో చర్చించిన ప్రధాన నాయకులతోటి ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలతో మాట్లాడడం జరుగుతుంది, కానీ కార్యకర్తలు ఈసారి వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, వారి యొక్క అభిప్రాయం తెలుసుకోవడానికి ఉన్నారు. ఈ కోణంలో ఏదైనా జిల్లా వారీగా కావచ్చు లేదంటే ప్రాంతాల వారీగా కావచ్చు ఒక సమావేశం నిర్వహించి ఓటమి గల కారణాలు పరిశీలించడానికి ఏదైనా హైకమాండ్ దృష్టి తీసుకెళ్ళడానికి ఏమైనా ప్రయత్నాలు ఉన్నాయా? ఎస్, ఇప్పటికే కొన్ని జిల్లాలలో జిల్లా స్థాయి సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది, అక్కడ కూడా సమీక్ష చేసుకోవడం జరిగింది. రాష్ట్ర విభజన అనేటువంటిది ఒక ఎత్తు అయితే, ఈ రాష్ట్ర విభజన చేయటం వల్ల ఆ ప్రాంతవాసుల యొక్క మనోధైర్యం తగ్గిపోవచ్చు, లేకపోతే మనస్తాపం చెంది ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేయొచ్చు, లేకపోతే 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి కొత్త పార్టీకి మనం అధికారంలో ఇవ్వాలనేటువంటి ఆలోచన కావచ్చు, లేకపోతే రాష్ట్ర విభజన విషయంలో మేము సరిగా ఆ ప్రజానీకాన్ని కన్విన్స్ చేయలేనటువంటి పరిస్థితి కావచ్చు. అనేకమైనటువంటి కారణాలు దీంట్లో ఉన్నాయి, అందరికీ తెలుసున్నవి. ఇవి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల ఆలోచన సరళి కూడా మేము తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని నేను భావిస్తా ఉన్నాను. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం తీసుకురావడానికి సీనియర్లందరూ నడుం కట్టారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే ఏదైతే పరిస్థితి ఉందో ఆ పరిస్థితిని పూర్తిగా మార్చి కార్యకర్తకి మనోధైర్యం ఇచ్చి తిరిగి మళ్ళీ పార్టీ యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. ఇటు ఢిల్లీ నుంచి కూడా కొంతమంది హైకమాండ్ చెందినటువంటి పెద్దలు రావడంతో వారి ముందు కూడా ఈ నిర్ణయాన్ని ఉంచి త్వరలోనే ఇటు ఏపీసీసీ పూర్తి స్థాయిలో విజయవాడ కేంద్రంగా ఒక మంచి నిర్ణయాత్మక మార్పు తీసుకోవడానికి సిద్ధమవుతుంది. కెమెరా పర్సన్ బిఎస్ఆర్ తోటి ఆదిత్య భవన్, ఎక్స్ప్రెస్ టీవీ, హైదరాబాద్.